అందరూ ఇక్కడ ఉంటే వెహికల్ ఇక్కడ ఆగిపోతుంది కదా, వెహికల్ పై తీసుకుందాం. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను తల్లి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని, తమ్ముడు సైలెన్స్,
అందరికీ ఏ తమ్ముడు నేను కూడా ఈ పక్క వచ్చాను రమ్మను వేరకు వచ్చి వాళ్ళు ఉండే వాళ్ళు ఫోటో ఓకే మా వాళ్ళు గొడవ గొడవ అనుకుంటే మీద ఎక్కువైంది అందరికీ నమస్కారాలు ఈరోజు తల్లి దుర్గమ్మ తల్లిని ఒకసారి దర్శించుకొని ప్రార్థన చేసుకున్నాను ఇంత అనుపే వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకొని ఇక్కడికి వచ్చాను సుదీర్ఘ కాలంలో నన్ను ఆశీర్వదించినటువంటి వెంకటేశ్వర స్వామి అదే మరిగా దుర్గమ్మ తల్లి మిగిలిన అందరూ దేవుళ్ళు కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను ఈరోజు నేను ప్రార్థించుకున్నది మళ్ళీ నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఏదైతే ప్రజల పక్షాలు నిలబడి ప్రజలకుండే ఇబ్బందులు తొలగించే తెలివితేటలు ఇవ్వాలని కోరుకున్నాను ఏదైతే తాత్కాలికంగా ఉండే ఇబ్బందుల్ని అదే మరిగా దీర్ఘకాలంలో తెలుగు జాతి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఆశీర్వదించమని దుర్గమ్మ తల్లిని కోరుకొని వచ్చాను తప్పకుండా జయాన్ని సాధిస్తాం ఆ దిశగా ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను నేను ఇక్కడ పునరంకితం కావాలి ప్రజల తరపున ఉండాలి రాజీ లేని పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ పూజ చేసుకొని ఇక్కడికి వచ్చాను దీనికి ఆశీర్వదించిన దుర్గమ్మ తల్లిని అదే మరిగా మిమ్మల్ని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమ కోసం పోరాడుతుంది పాటుపడుతుంది అలాంటి ఆశీర్వాదాలతో తెలుగు వారందరికీ మరొక్కసారి ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వారందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికక్కడ దేశ విదేశాల్లో తెలుగువారు నా జన్మ దిన సందర్భంగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఆశీస్సులు పంపిస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ నడిపిస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను Hey, yeah, just make.